అందరికీ నమస్కారం. ఈ కరోనా మహమ్మారి కాలంలో గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోలేం, ప్రాణాయామాలు చేయాలంటే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వల్లనే కరోనా ఏది ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. అందుకొరకే ఏది ఆక్సిజన్ పెడుతున్నారు, అదన్నీ మనం సెట్ చేసుకోవాలంటే ఈరోజు నేను ఒక మూడు ఎక్సర్సైజ్లు చూపించేసి వాకింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రాణాయామాలు చూపిస్తాను. జస్ట్ నేను పరిచయం చేసుకుంటూ వెళ్తాను, చేసేటప్పుడు ఎన్నెన్ని నిమిషాలు చేయాలో మీకు చెప్తుంటాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూడండి, స్టాండింగ్ వాకింగ్, ఇది గ్రౌండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు ఒకలా అంటే కాల్ ఆపోజిట్ హ్యాండ్ ఉండాలి. ఇప్పుడు నేను రైట్ లెగ్తో స్టార్ట్ చేస్తున్నా, రైట్ హ్యాండ్ వెనకకు పోవాలి, చెయ్యి ముందు ఉండాలి, ఇంత పైకి వెళ్ళదు, ఇంత ఉండాలి. మాట్లాడొద్దండి, నోరు మూసుకోవాలి, ముక్కుతో శ్వాసించుకుంటూ చేయాలి. ఈ కాల్ ఇంత పైకి లేవాలి, ఎల్ షేప్లో లేవాలి. నేను ఒక 10 రౌండ్స్ చేస్తున్నాను. ఇది మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ చేయండి. ఎన్జీ కాలేలో 10 రౌండ్లతో సమానం, 3 నిమిషాలు చేస్తే. కానీ చేయలేదు. బ్రీతింగ్ తీసుకోవాలి, బాగా చూడండి. ఇదో కాల్ ముందుకు లేపుతున్నా, చూడండి. ఇది పైల్స్, గ్యాస్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం అన్నిటిని సెట్ చేస్తుంది. మంచి హీరోయిజం కనిపిస్తుంది బాడీలో. పిటికలు పట్టాలి, చేయాలి, రిలాక్స్. అయితే అలసిపోతాం, కూర్చోవాలి. ఇలా కాలు దాపుకోండి, ఇలా కూర్చోండి, లాంగ్ బ్రీతింగ్. పరిచయం చేస్తున్నాను, ఇలా 10 కూడా చేయొచ్చు, 5-10 చేసుకోవచ్చు. నెక్స్ట్ జాగింగ్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఊబకాయం వాళ్ళు కొద్దిగా తగ్గ చేయండి. మేము అంటే నేను కూడా ఓల్డ్ ఏజ్ అయ్యి కానీ నేను యంగ్గా ఫీల్ అవుతాను. చూడండి జాగింగ్, కాలు ముందుకు లేపాలి, నోరు మూసుకోవాలి, నోరు ఎట్టి పరిస్థితుల్లో తిరగొద్దు. ఇది చేసినాక అలసిపోతారు కాబట్టి మళ్ళీ కూర్చోండి, నేను చెప్పినట్టుగా కూర్చొని బ్రీతింగ్ తీసుకోండి. ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి మేము కూర్చోవట్లేదు. నెక్స్ట్ ఇది చాలా యూస్ఫుల్, బ్యాక్ పెయిన్, సయాటిక్, వెనక సీటు పెరగడం ఇవన్నీ ఉండవు. చూడండి, ఇవి ఎన్ని రౌండ్ చేస్తే అంత మంచిది. పైకి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోండి, కిందకి వెళ్ళేటప్పుడు గాలి వదలండి. ఇలా మీకు ఎంత ఫ్రీ అవుతారంటే అంత ఫ్రీ అవుతారు, బ్యాక్ పెయిన్ ఉన్నది అస్సలు. నెక్స్ట్ ప్రాణాయామాలకు వస్తున్నాను. ఈ 3 చేసుకోండి, ప్రాణాయామాలు చేయండి. రెస్ట్ తీసుకోండి ఫస్ట్, కొద్దిగా తిరుగుతున్నాను. లాంగ్ బ్రీతింగ్ చాలా యూస్ఫుల్ ఇది, చూడండి. మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు హెడ్ పైకి పోతే నెక్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఒకటి థైరాయిడ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలి. దీన్ని 120 డిగ్రీస్ అంటాం, ఆసన కోణంలో. చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఇది, భస్త్రిక అని కూడా అంటాం దీన్ని మనం. కాబట్టి మీరు ఇందులో ఎంతో రిలాక్స్ అవ్వచ్చు స్టాండింగ్ చేసి ఒక 2-3. ఓకే, రిలాక్స్ అయిన దాకా చేయండి, చాలా హాయ్. ఇంత బాడీ నార్మల్ వచ్చిందాకా బ్రీతింగ్ తీసుకుంటూనే ఉండాలి. మీరు అందులో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ లాంగ్ బ్రీతింగ్లు, ఎందుకంటే స్టాండింగ్లో చేస్తాం కాబట్టి బాడీకి బోల్డ్ అంత ఆక్సిజన్ అవసరం పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే లాంగ్ బ్రీతింగ్లోకి వెళ్తారో ముక్కులు ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నేను కపాల ఇద్దరున్నాను. ఇది సుఖాసనం అండి, కింద కాలు ఎడమ కాలు కిందికి ఉండాలి, కూడికాలు ఈ పైకి ఉండాలి. ఈ పైకి రావద్దు, ఇది మళ్ళీ పద్మాసనం అవుతుంది. జస్ట్ ఇట్లా వాళ్ళు ఇలా కూర్చోలేని వాళ్ళు మామూలుగానే కూర్చో. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇది ధ్యానముద్ర, ఇలా పెట్టుకోండి, లేదంటే ఇట్లా కూర్చోండి హాయిగా. ఇప్పుడు నేను కపాల బాధ్యత ఎలా చేయాలో చూడండి. ఏం లేదు, టబాటబా గాలి వదిలే దాని మీద మనసు పెట్టండి, అంతే. గాలి పీల్చుకునే దాని మీద మనసు పెట్టండి. కళ్ళు మూసుకోండి హాయిగా,
ఎందుకంటే మనం ఎలా చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకసారి చూడండి, జస్ట్ మీ పరిచయం కోసం చూపించాను. ఇది 50, తర్వాత 10 10 10 పెంచుకుంటా కొండి, 200 రౌండ్ల వరకు చేసుకోండి, హాయిగా ఉండదు. ఫస్ట్ మాత్రం తక్కువతో స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి బాగా చూడండి, గాలి వదిలినప్పుడు పుట్ట టప్పులు అండి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి, దీన్ని మనం కపాలభాతి అంటాం. ఆ లండన్కి వెళ్ళి 15 నిమిషాలు ఇబ్బంది పడే వాళ్ళు ఒక 5 నిమిషాలు ఈ కపాలభాతి చేస్తే రోజు అక్కడికి వెళ్ళడమే వెళ్ళడమే ఫ్రీ అయిపోవాలి. ఎందుకంటే మలబద్ధక సమస్య చాలా సమస్య, చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినమనంటే వెళ్ళగానే క్లియర్ అయిపోవాలి. అది ఇది కపాలభాతి బాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అనులోమిలం, కుడి చేతి బొటన వేలు ముక్కు రంధ్రాన్ని ముయ్యాలి అంతేగాని ఇట్లా ఒత్తకండి, దయచేసి జస్ట్ ఇట్లా ముయ్యండి. ఈ చూపుడు వేలు ఇక్కడ ఆనించుకోండి, ఈ 2 వేళ్ళు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చుకుంటున్నాను, కుడి రంధ్రం నుంచి వదలాలి. మళ్ళీ కుడి రంధ్రం నుంచి గాలి తీసుకొని ఎడమ రంధ్రం నుంచి వదలాలి. ఒకసారి చూడండి, అయితే గాలి పీల్చుకునేటప్పుడు హెడ్ పైకి పోనివ్వండి, గాలి వదిలేటప్పుడు కిందికి రండి. దానివల్ల ఏంటంటే మనకు నెక్ ఎక్సర్సైజ్ అవుతుంది, థైరాయిడ్ ఎక్సర్సైజ్ అవుతుంది, బ్రీతింగ్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్. జనరల్ వాస్తవానికి ఇలా చేయొచ్చు, కానీ ఇంకా నేను ఎక్కువ తీసుకోవడానికి చెప్తున్నాను, ప్లస్ ఎక్సర్సైజ్ అవ్వడానికి కూడా చెప్తున్నాను. చూడండి, అంటే ఎడమ రంధ్రం నుంచి తీసుకున్నాను, కుడి రంధ్రం నుంచి వదిలాను, మళ్ళీ కుడి రంధ్రం నుంచి గాలి పీల్చుకున్నాను, ఎడమ రంధ్రం నుంచి వదిలాను, వి షేప్లో అన్నట్టు. ఇది అనులోమిలం. ఇది బీపీ ఉన్నవాళ్ళు రోజు 3 టైమ్స్ బిఫోర్ మీల్స్, ఏ ప్రాణాయామాలైనా బిఫోర్ మీల్స్ చేస్తే చాలా మంచిది. ఒక ధ్యానం ఒకటే భ్రామరి ఓంకారం మీరు ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మిగతాన్ని కూడా జర ఎంటీ స్టమక్తో చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇక మూడవది చాలా కీలకమైంది, సైనస్ ప్రాబ్లం ఉన్న వీళ్ళందరూ, అంటే వాస్తవానికి ఇది స్లోగా చేస్తూ స్పీడ్ని ప్రాక్టీస్ చేయాలి. కానీ స్టార్టింగ్ స్పీడ్ చేస్తే తర్వాత ఇబ్బంది పడదు, దానొద్దు మరి, ఎందుకంటే వెయిట్ పడుతుంది బాడీ మొత్తం. దీన్ని మనం సుదర్శన క్రియ అంటాం. ఒకసారి చూడండి, నేను అంటే కపాలభాతి 20 నుంచి స్టార్ట్ చేసుకోవాలి, 200 దాకా రీచ్ అవ్వాలి. తర్వాత అనులోమిలం ఫస్ట్ 5 రౌండ్స్ చేయాలి, కానీ ఎంత చేస్తే అంత మంచి, 5 నిమిషాలు మినిమం చేస్తే అనులోమిలం బీపీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ సుదర్శన క్రియ, ఫస్ట్ స్లోగా చేద్దాం, తర్వాత ఇందులో స్లో మీడియం స్పీడ్. నేను ముందు స్లోగా చేస్తాను, మీడియం చేస్తాను, స్పీడ్ చేసి 3 చూపిస్తాను ఒకేసారి. కానీ మీరు మెల్లగా ఫస్ట్ ఒక 5 డేస్ స్లో చేయండి, తర్వాత స్లో చేసి మళ్ళీ స్పీడ్ చేయండి, మళ్ళీ ఇంకో 5 రోజుల తర్వాత స్లో మీడియం స్పీడ్ 3 ఇది చేయొచ్చు. 2 నిమిషాలు చూడండి, ఒకసారి పిడికిలు పట్టాలి, పై చూపించుకున్నాను ఒకసారి. ఇది స్లో చేసాం, ఇప్పుడు మేము మీడియం స్పీడ్ చేస్తాం. ఇప్పుడు హెవీ స్పీడ్ చేస్తాం. ఇవి 2 రంధ్రాలు, ముక్కు రంధ్రాలు 2 ఫ్రీ అవుతాయి, బ్రెయిన్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కొట్టుకుపోతాయి. తర్వాత కళ్ళు, చెవులు, ముక్కు 3 బాగా పనిచేస్తాయి, కాబట్టి బాగా గమనించాలి. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయితే స్టార్టింగ్లో మాత్రం మెల్లగా ఖర్చు పెట్టుకోండి, ఒకటి నో ప్రాబ్లం, చూసుకోండి ఇబ్బంది ఏం లేదు, తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది. మనం ఒక
ఒక్కసారి ఇట్లా గాలి అని వదిలేమనంటే కింద ఉన్నాయన్నీ కూడా అట్లా కదిలినట్టుకుంటా, రెండు రంధ్రాలు ఫ్రీగా రావాలి. నెక్స్ట్ ఇది నేను సీక్వెన్స్ ఎందుకు పెట్టానంటే కపాలభాతి పెట్టిన తర్వాత అనులోమ విలోమం పెట్టాను. కపాలభాతిలో స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి అనులోమ విలోమంలో ఫ్రీ అవుతుంది. మళ్ళీ తర్వాత సుదర్శనగిరి, ఆ తర్వాత భ్రామరి. భ్రామరి అంటే బాగా చూడండి, ఒకసారి ముందు చెవులు ఈ బొటన వేలుతో మూసేయాలి. అన్ని ప్రాణాయామాలలో ధ్యానంలో కూడా బయటి ప్రపంచ శబ్దాలు కూడా మనం వింటుంటాం, కానీ భ్రామరిలో ఓన్లీ మన శబ్దం మాత్రమే వినిపిస్తుంది, మిగతా అన్నీ క్లోజ్ చేసేస్తాం. ఇట్లా ఫస్ట్ చెవులు ముయ్యాలి, తర్వాత కళ్ళ మీద ఏళ్ళు కప్పుకోవాలి. ఈ చూపుడు వేలు ఇలా పైకి కనుబొమ్మల మీద ఉంచుకోండి, ఇలా ఉండాలి. గాలి ముక్కుతోనే తీసుకోవాలి, ముక్కుతోనే వదలాలి. కానీ వదిలేటప్పుడు గొంతులో సౌండ్ చేస్తాం. ఎలా చేస్తామో చూడండి, మన రంజాన్ సీజన్లో సైరన్ మోతలాగా ఉంది చూడండి. జస్ట్ నేను ఒక రౌండ్ చేశాను, 20 రౌండ్స్ దాకా చేయండి, హాయిగా ఉంటుంది. బాగా గమనించాలి, చెవులకు వేరే సౌండ్లు ఏవి వినిపించొద్దు. ఇది మూసేయాలి, ఇవి కప్పుకోండి. హాయిగా స్క్రీన్ మీద ఏదన్నా చూడండి హాయిగా. కానీ ప్రాణాయామాన్ని అబ్జర్వ్, గాలి పీల్చుకోవాలి, లాంగ్ బ్రీతింగ్ తీసుకోవాలి, లాంగ్గా వదులుతూ గొంతు నుండి సౌండ్. నెక్స్ట్ ఓంకారం. ఓంకారం మనం ఎన్నిసార్లు చేసినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సైంటిఫిక్ దీంట్లో ఉండేటువంటి గొప్పతనం ఏందనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు యూట్యూబ్లలోకి వెళ్తే ఓంకారంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏందో మీకు అద్భుతంగా థీరీ ఉంది. కాబట్టి నేను ఆ థీరీ వైపు వెళ్లకుండా ప్రాక్టికల్లోకి వెళ్తున్నాను, చూపిస్తున్నాను. నమస్కార స్థితి. నమస్కార స్థితిలో ఉన్నప్పుడు బాడీ మొత్తం ఇలా, ఇది సర్వము ప్రపంచమంతా ఏకాత్మకంగా వస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మనకు హెడ్ నుంచి సిస్టమ్ ఉన్నట్టుగా ఉంటుంది. ఈ నమస్కార స్థితి, ఈ ప్రపంచానికంతా ఈ స్థితిలోనే నమస్కరించండి. ఇక్కడ మనం భరిస్తున్న పంచభూతాలకు, భూమికి, తర్వాత వ్యవస్థకు, జనాలకు, కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడే నమస్కరించుకోండి. భరించబోయే సమాజానికి, భరించిన సమాజం, రెండింటికి నమస్కరించుకోండి. తృప్తిగా నమస్కార స్థితిలో ఉండి ఓంకారం చెప్దాం. ఇది 60% ఉచ్చస్థాయి, 40% డౌన్లోకి రావాలి. అంటే ఓం అనుకుంటే అని ఎండ్ చేస్తాం. ఒకసారి చూడండి, బ్రీతింగ్ తీసుకోవాలి, తర్వాత స్టార్ట్ చేయాలి. ఇది 5-10 రౌండ్స్ చేయండి. లాస్ట్ శాంతి ఎలా చెప్పాలో చూడండి. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ 1, 2, 1, 2, 3, 1, 2. చేతులు మొత్తం ఇట్లా కొట్టాలి, ఎర్ర గులాబీ రేకులు అయినట్టుగా అవ్వాలి, అంత బలంగా కొట్టాలి. ఇలా ఇలా ఒక 20-30 రోజు ఒక 5 రౌండ్లు పెంచుకోండి, సూపర్ ఉంటుంది బాడీ మొత్తం, అద్భుతంగా. నెక్స్ట్ మార్జాల. పిల్లులు ఏం తిన్నా అరిగించుకుంటాయి, పాయిజన్ అయినా. ఒకసారి చూడండి ఇలా, మళ్ళీ ఇలా. నెక్స్ట్ ముఖం వర్చస్సు పెరగాలి, కళ్ళు తీక్షణత పెరగాలి, ఇవన్నీ ఎక్సర్సైజ్ అవుతుంది. సింహగర్జన, కాళీమాత నాలుక వెళ్ళబెట్టినట్టు పెట్టి సింహగర్జన. రైట్, లాస్ట్ ఇది ఒకటి బాగా ఉంది, మంచి ఎక్సర్సైజ్ చూడండి. ఓకే, రిలాక్స్.
థ్యాంక్ యూ.